ఈ రోజుకి నువ్వు వాసంతేనే పాప, 9 సంవత్సరాల పాప, అతి కిరాతకంగా మానభంగం చేసి మళ్ళా కిరాతకంగా చంపినా కానీ ఇంతవరకు ఏ రోజులైంది? ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుంది మాకు అర్థం కాదు. ఎందుకంటే కనీసం ఏ రోజులైనా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో శోభ అనిపిస్తున్నారో ఈరోజు మనం గౌరవంగా తెలుసు. మాకు ప్రభుత్వం ఏం చేస్తుందో అదేవిధంగా మన హోంమంత్రి ఆమె లేడీస్ కింద పెట్టినారు హోంమంత్రి గారి. ఇట్లా అవన్నీ జరగకూడదు అనే విధంగా ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఏదైనా కానీ మాకు ఇట్లా చేస్తే జరిగితే వెనకనే చర్యలు తీసుకుంటామనేది అదేవిధంగా ఆయమ్మ ఆ రోజు మనకి మీరందరూ మన ప్రెస్ మీట్ మీద ఇచ్చింది ఆయమ్మ. మళ్ళీ ఈరోజు ఏ రోజులైంది పాపని ఇంత ఘోరంగా చేసినారు కానీ అయినా కానీ ఆయమ స్పందించుకోవడం, ఎందుకంటే ఆమె హోంమంత్రి లేడైన మా అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హోంమంత్రులు ఏమని ఇట్లా జరిగితే ఖచ్చితంగా అక్కడికి ప్రభుత్వమే దిగి హోంమంత్రే వచ్చి ఆమె సొంతంగా చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఏ రోజులైంది ఆమె మాటకైతే పరిమితం అవుతుంది కానీ ఆమె అసలు ఇక్కడ వచ్చి ఏం జరిగింది అనేది అసలు ఎస్పీ గారు ఫోన్ చేసినా కానీ ఆయన విత్తనం లేదు ఇక్కడ నుంచి మేము కాల్ చేస్తాం కనుక్కుందామంటే. అదేవిధంగా ప్రభుత్వము ఖచ్చితంగా జరిగిపోయింది ఆ పిల్లలు ఓ రోజు రోజుకో మాట చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టంగా ఉన్నారు, పిల్లలు ఉన్నారు కానీ అయినా కానీ డిపార్ట్మెంటు రోజుకో మాట చెప్తున్నారు. ఒకసారి ఓ రోజు శ్మశాన్ అంటున్నారు, ఓ రోజు ఎక్కడో భుంచినామంటున్నారు, ఓ రోజు ఏమో కృష్ణాదులు చేసినామంటున్నారు. అసలు దీనికి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ పొంతులు ఉండాలి మాట్లాడినాక, ఓ దగ్గర అన్నాక అయితే ఖచ్చితంగా దాన్ని అలాంటి వాళ్ళని ఎంత వెనకనే అట్ల వాళ్ళని ఖచ్చితంగా ఉరిదీయాల లేదంటే కాల్చిపారేలా. ఎందుకంటే చిన్ని పిల్లలే ఈరోజు ఆ పని చేసినారంటే ఇంకా పెద్ద అయితే ఇంకేం గోరాలు చేస్తారా వాళ్ళు? అట్లా వాళ్ళని మాత్రం ఉన్నీయకూడదు. వాళ్ళు ఎంటి పెట్టుకుని వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళు డిపార్ట్మెంటు ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఎంటి పెట్టుకుని ఇంత ఘోరానికి పాల్పడిన వాళ్ళని ఇంకా వాళ్ళు రాజమర్యాదలు చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే అండదండలు ఉంది అని చెప్తున్నాం. లేదంటే ఆ పాప ఎక్కడుందో ఈ పాటికి ఖచ్చితంగా గుడికే వాళ్ళు. ప్రభుత్వమే ఈ పని చేస్తుంది. ఎందుకు మేము చెప్తున్నాము, మన వైఎస్ఆర్ ప్రభుత్వం లేడీస్ పెట్టిందని వాళ్ళు మహిళా హోంమంత్రి చేసినారు. మా జగనన్న ఉన్నప్పుడు దిశ పెట్టి ఏదైనా కానీ ఇమీడియట్లీగా చేసే విధంగా చేసినారు. కానీ ఈరోజు చిన్ని పాపని అతి కిరాతకంగా చంపి దారుణంగా చంపినామంటున్నారు, చెడిపి చంపినామంటున్నారు. ఇంతవరకు ఆమె ఏడేగానే స్పందించడం చూడలేము మేము. కనీసం ఆమె చర్యలు తీసుకోనని చెప్పాలి కదా ఆమె లేడీ హోంమంత్రి గారు ఆమె కానీ ఆమెకి ఇదే ఒకటే చెప్తున్నాం. మా పిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వము మేము డిమాండ్ చేసి ఒత్తిడి చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ పాపకి చనిపోయిన పాప ఖచ్చితంగా వాళ్ళని కుటుంబం ఆదుకున్నాలా, ప్రభుత్వం ఆదుకోవాలని. అదేవిధంగా ఖచ్చితంగా 10 లక్షలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చి వాళ్ళు నష్టపోయినారు కాబట్టి ఆ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగము ఒకటి ఇవ్వాలని మేము చెప్తున్నాము. ఎందుకు డిమాండ్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయినారు. అయినా ఇంతవరకు ఏ రోజునైనా కానీ ఏమి స్పందన లేదని కానీ అదేవిధంగా వాళ్ళకి తక్షణమే ఆర్థిక సాయం చేసి వాళ్ళ తల్లిదండ్రులని ఆదుకోవాలని ఈరోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అందరూ చాలా అసలు ఊరే దీన గాదలో ఉంది. ప్రతి ఒక్కరూ బాధలోనే ఉన్నారు. ఈ ఊర్లోకి వచ్చి చూస్తున్నాము, ప్రతి ఒక్కరు ఇల్లు ప్రతి అంత ఊరు ఊరే ఒకటై ఎక్కడైనా ఊరు వల్ల కానీ చాలా మంది అంతా వెతుకుతున్నారు. మాకు సరైన సమాధానం లేదని చెప్తున్నారు. సరైన సమాధానం ఆ పిల్లల్ని తీసుకొని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని మీరు ఉరిదీస్తారో లేదంటే వాళ్ళని కాలేజ్ చంపుతారో ఇట్లా వాళ్ళని తెలంగాణ ప్రభుత్వంలో చూసినా మేము.
ఇమ్మీడియట్ వెనకనే ఖాళీ చెప్పలేదు కాబట్టి మీరు కానీ ఇట్లా దుర్మార్గమైన వాళ్ళని పిల్లల్ని ఉండకూడదనే మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.